హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈరోజు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను సమాచారం అయితే డిస్కస్ చేస్తున్నామండి అదేమిటో కాదు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా దాని మీద ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటి సారని చాలామంది యాస్ ఫ్రెండ్స్ అయితే అడిగి ఉన్నారండి రాష్ట్రం నలుమూల నుంచి ఈ యొక్క అంశం మీద ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అందులో దీని గురించినటువంటి ప్రస్తావన రావటం అలాగే వచ్చే నెల జూలై ఒకటిన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయకపోవటం ద్వారా అసలు వాలంటీర్స్ని తీసుకుంటారా లేదా నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ని మళ్ళీ పునర్నిమాకము చేయడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా లేదా అని అనేక ప్రశ్నలైతే రాష్ట్రము నలుమూల నుంచి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ప్రిపేర్ అవుతూ వాలంటీర్స్ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే మరింత ఆసక్తిగా ఈ విషయం మీద అనేక డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నాయండి కాబట్టి మరలా మీ ముందుకి ఈ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రశ్నలకి సమాధానాన్ని నేను కలెక్ట్ చేశాను గ్యాదర్ చేశాను అలాగే ఈ యొక్క అంశాలు మొత్తాన్ని క్రోడీకరించి కంపైల్ చేసి నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే మీ ముందు ఉంచుతున్నాను విత్ ఎవిడెన్స్తో మీకైతే మన జైదవ అకాడమీ ఎప్పుడు తెలియజేస్తుంది కాబట్టి మన జైదవ్ అకాడమీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ మేము అందిస్తున్నాము దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే క్రొత్తగా మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జెన్యూన్ నిజాయితీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మన జయదవ్ అకాడమీ మీకు అందిస్తుందని తెలుసండి కాబట్టి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేయటం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నామండి ఇక నెక్స్ట్ వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంటే ఎప్పుడైనా నేపథ్యం అండి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అలాగే సోషల్ మీడియా అలాగే న్యూస్ పేపర్లు ఇవన్నీ కలిపితేనే మనం సోషల్ మీడియా అనుకోవచ్చండి వీటిలో అనేక వార్తలైతే పుంకాను పుంకాలుగా రావడం జరిగింది వాలంటీర్లు ఇక రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు అలాగే వాలంటీర్ని పెన్షన్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయలేదు తద్వారా ఇక వాలంటీర్ల మీద ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుందో అని చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూసారండి వీటన్నిటికీ సమాధానాన్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తాను ఈ వీడియోలో చూడండి ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్ల నోటిఫికేషన్పై ప్రభుత్వ విధానం ఏమిటి అని చాలామంది అడిగి ఉన్నారండి జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి మనం క్రోడీకరించుకుంటే దాని మీద ఒక అవుట్పుట్ అనేది వచ్చింది కాబట్టి నా అభిప్రాయాన్ని మీకైతే అందిస్తున్నాను ఎవరైతే ఆప్టిమిజంగా పాజిటివ్గా ఉన్నారో వారికైతే ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది నెగిటివ్ అప్రూచ్లో కనుక వెళ్ళారంటే మీకు జీవితంలో చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది మీరు పాజిటివ్గా థింక్ చేయండి అలాగే ఎందుకు థింక్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎవిడెన్స్తో చెప్తున్నా కేవలం నా అభిప్రాయమే కాదు ఎవిడెన్స్తో మీకు వ్యక్తం చేస్తున్నా చూడండి ఇక ప్రభుత్వ విధానం ఏంటి సార్ చాలామంది అయితే చాలా సింపుల్గా నోటిఫికేషన్ ఎస్ఆర్ను సార్ వస్తుందా రాదా ఇంకా అనవసరం డిస్కషన్ వద్దు సార్ నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తే ప్రిపేర్ అవుతావు లేకపోతే వేరే పని చూసుకుంటాం సంవత్సరం నుంచి అయితే దీని మీద ఎదురు చూస్తున్నాం పదిహేను లక్షల మంది పైన గ్రామ వారు సచివాలయం త్రీ పాయింట్ జీరో మరియు ఈ యొక్క వాలంటీర్స్ కూడా మేము ఎదురు చూస్తున్నామండి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని డైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నారండి ఎస్ అయితే ఎస్ చెప్పండి నో అయితే నో చెప్పండి అంటున్నారు అయితే దీని అంతటి మీద అలా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒకసారి మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి పెన్షన్ కార్యక్రమంలో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే పెన్షన్ కార్యక్రమంలో వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి ఇక వాలంటీర్స్ యొక్క నియామకము నోటిఫికేషన్ ఉండకపోవచ్చు సార్ అని వారి యొక్క డౌట్ని వ్యక్తం చేస్తున్నారు మీకోసమే ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక సినాప్సిస్ రూపంలో పంపింది ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి టీడీపీ కూటమి మొట్టమొదటిచ్చేటటువంటి పథకము యొక్క పెన్షన్ అనమాట వృద్ధాప్య పెన్షన్స్ లేకపోతే వితంత పెన్షన్లు వికలాంగుల పెన్షన్ ఇవన్నీ ఇస్తున్నారు ఈ పెన్షన్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలి పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో పైగా మూడు వేలు కాదండి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ తారీఖున ప్రతి గడప దగ్గరికి ప్రతిష్టాత్మకంగా అందచేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థ సమృద్ధిగా ఉన్నటువంటి అంటే ఖాళీలు ఉన్నాయండి కానీ తక్కువ ఖాళీలతో సమృద్ధిగా ఉద్యోగ స్వామ్యం ఉన్నటువంటి వ్యవస్థ ఏదని చూస్తే గ్రామ వార్డు సచివాలయం దానికి సంబంధించిన గైడ్లైన్స్తో మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ప్రభుత్వం ఇచ్చిన గై గైడ్లైన్స్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇప్పటికే మీరు చదివి ఉంటారు ఇది చూడండి గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సాధ్యమవుతుందనే విషయాన్ని రుజువు చేయాలనేది గౌరవ సీఎం గారి యొక్క ఆలోచన ఎందుకని అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఎలక్షన్స్ కోడు ఎలక్షన్స్ జరిగే నేపథ్యంలో టీడీపీ అలియన్స్ పార్టీలైతే చాలా ఘోష పెట్టారండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ని ఇవ్వండి వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగలేరని చాలా స్టేట్మెంట్స్ చాలామందికి వినతపత్రాలు ఇచ్చారు అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఇది అసాధ్యము అని ఒక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో గౌరవనీయులైనటువంటి మన సీఎం గారు ఏం చేశారంటే ఈసారి ఈసారి ఇదిగో గైడ్ లైన్స్లో చూడండి మీరు ఈసారి గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సాధ్యమవుతుందనే విషయాన్ని రుజువు చేయాలనేది గౌరవ సీఎం గారి యొక్క ఆలోచన కావున దీనికి అనుగుణంగా గ్రామ సచివాలయ సిబ్బంది అందరినీ భాగస్వామ్యం చేస్తూ పెన్షన్ల పంపిణీ ప్రోగ్రెస్ని యూజర్ ఐడిల వారిగా బాగుంటారు చేయగలరు ఓకే ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ దీనికి అనుగుణంగా గ్రామ సచివాలయ సిబ్బందిని మొత్తాన్ని భాగస్వామ్యం చేయమంటున్నారు అప్పుడు సాధ్యము కాదు గ్రామ వార్డు సచివాలయం ధర పెన్షన్స్ అనేది ఇవ్వడం సాధ్యం కాదు అని ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి అప్పటికి ఎలక్షన్ జరగ రెండు మూడు నెలలు అనేది సచివాలయం దగ్గర ఇచ్చారు బ్యాంకుల్లోని ఇచ్చారు అప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు దానికి రెక్టిఫై చేసే విధంగా టీడీపీ అండ్ అలియన్స్ గ్రూప్స్ వచ్చేసరికి ఇంటి వద్దకే గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని వృద్ధులకు ఇబ్బంది లేకుండా ఆ పెన్షన్ ఇవ్వచ్చు కదా అని వినత పత్రాలు ఇచ్చారు అలాగే గవర్నమెంట్ కూడా లేఖలు కూడా రాయడం అనేది జరిగింది అప్పుడు సాధ్యం కాదు అని అప్పుడు అప్పట్లో స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అది ఎందుకు సాధ్యము కాదు అనే రీతిలో ఈ మొట్టమొదటి పెన్షన్ అయితే గౌరవ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్ సచివాలయాన్ని ఉపయోగించుకొని ఈ పెన్షన్ని మొట్టమొదటి పెన్షన్ని ఇంటి దగ్గర అందిద్దాం డోర్ స్టెప్ దగ్గర అందిద్దామని ప్రయోగాత్మకంగా తీసుకోవడం అనేది ప్రెస్టేజియస్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు అంతేగాని వీళ్ళ మీద పగ ఏమీ లేదండి వీళ్ళ మీద కక్ష సాధింపు ఏమి లేదు అయితే ఈ వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో లేరు మనం పేపర్లో కూడా చూసాం ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేస్తున్నారు ఇక్కడ డిఫెక్ట్స్ కూడా మనం తెలుసుకుంటే ఇక్కడ గ్రామ వారి సచివాలయం ఎందుకు ఇన్వాల్వ్ చేయాలో అర్థమవుతుంది వాలంటీర్లో ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు అదే ఒక గ్రామంలో వచ్చేసరికి పదిహేను మంది వాలంటీర్స్ ఉంటే ప్రస్తుతం ఇద్దరున్నారు లేకపోతే అసలు కొన్ని గ్రామాల్లో అయితే లేరు మొత్తంగా రాజీనామా చేశారు ఇంకో గ్రామంలో పదిహేను పదిహేను మంది లేకపోతే ఇరవైకి ఇరవై మంది ఉన్నారు అంటే ఇక్కడ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్కి ఆ యొక్క ఇల్లు తెలుసు యూజర్ ఐడీలు వాళ్ళకుంటే సెల్ ఫోన్ ద్వారా తంబేసుకొని ఇస్తారు మరి ఇప్పుడు పక్క ఊరిలో ఉన్నటువంటి ఇరవై మంది వాలంటీర్లు ఒక పది మందిని కనుక ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వేరే గ్రామానికి వాలంటీర్లు లేనటువంటి గ్రామానికి పంపిస్తే ఆ యూజర్ ఐడీస్ అర్థం కాదు అలాగే ఎక్కడ ఎవరు పెన్షనర్స్ ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు అడ్జస్ట్మెంట్ కూడా చేయలేరు ఇప్పుడు మరి ఈ లక్ష మంది పైన ఎలా అడ్జస్ట్ చేస్తారు ఇక్కడ చూస్తేనే వాలంటీర్ వ్యవస్థలో రాజీనామాలు చేసి ఉన్నారు ఫస్ట్ తారీఖున పెన్షన్ అందించాలి ఏడు వేలు మరి వీళ్ళందరినీ ఏడు ఈ ఫస్ట్ తారీఖు కల్లా రిక్రూట్ చేసుకొని వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకొని యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ లక్ష ఎనిమిది వేల మందిని రిక్రూట్ చేసుకొని వీరిని పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమానికి ఉపయోగించడం సాధ్యమవుతుందా చూడండి మీ గ్రామంలో కనుక చూసినట్టయితే వాలంటీర్స్ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది వాళ్ళు కూడా ట్రైన్డ్ అయ్యారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళ చేత తంబేయించుకోవడం తంబు కనుక పడకపోతే ఐరిష్ ద్వారా ఇవ్వడం లేకపోతే ఫోటోల్లో తీసి ఇవ్వడం ఇట్లా రకరకాలైన టెక్నాలజీ మొత్తం రిజైన్ చేసినటువంటి వాలంటీర్స్ దగ్గర ఉన్నది అయితే కొత్తగా వచ్చేవాళ్ళు ఈ ఐదారు రోజుల్లో ఇవన్నీ నేర్చుకోగలుగుతారా వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ఐడీలు మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్లో ఇంటాక్ట్ చేయాలి ఇవన్నీ అయ్యే పని కాదు వాళ్ళు రిక్రూట్ అయినా ఒక నెల రోజు ట్రైనింగ్ కూడా అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నటువంటి హాన్రబుల్ సీఎం గారు ఏం చేశారండి ఒక్కసారికి గ్రామ వారి సచివాలయం సిబ్బంది కూడా పెన్షన్స్ ఇస్తారు అందరు ఇస్తారు అందరికీ లాగిన్స్ ఉన్నాయి వీరిని ఉపయోగించుకుంటే రెండు కార్యక్రమాలు ఒక్కసారి కంప్లీట్ అయిపోతాయి అదేంటంటే ఒకటి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం సాఫీగా రెండోది వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా కూడా పెన్షన్స్ డోర్ స్టెప్ ఇవ్వచ్చు అనే అంశాన్ని రుజువు చేయడానికైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో వీరు నిర్ణయం తీసుకున్నారు అందువలన వాలంటీర్స్ని ఫస్ట్ తారీఖు జూలై ఫస్ట్ తారీఖు పెన్షన్లో ఇన్వాల్వ్ చేయలేకపోయారు ఒక గ్రామంలో ఎక్కువ ఉన్నారు ఒక గ్రామంలో తక్కువ ఉన్నారు ఒక గ్రామంలో అస్సలు లేరు అడ్జస్ట్మెంట్ చేయడం అనేది కుదరదు కుదరదు కాబట్టి ఇది మీకు అర్థమైతే ఇక్కడ మొత్తం అర్థమవుతుంది అలాగే వాలంటీర్స్ని కూడా రిక్రూట్మెంట్ చేయాలంటే వారికి ఒక కమిటీ 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 వేసి వారి యొక్క పని విధానాలని చర్చించి ఇంకెట్లా ఉపయోగించుకోవచ్చు అని సమీక్ష ద్వారా ఒక కమిటీ కూడా వేయనున్నారు వేయనున్నారు సమీక్ష ద్వారా ఒక కమిటీ వేసి ఇంకా వీరి యొక్క సేవల్ని స్థాయిలో ఎలా ఉపయోగించుకుందాం అలాగే ఈ కమిటీ ముందే పదివేల రూపాయల వేతనంతో వీరు నియమిస్తాం కాబట్టి పదివేల వే రూపాయల వేతనంతో నియమిస్తాం కాబట్టి వీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా రెగ్యులర్ 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 ఎంప్లాయీస్ లాగా టెన్ టు ఫైవ్ ఆఫీసులో ఉండే విధంగా వీళ్ళ యొక్క జాబ్ చార్ట్ కూడా నిర్ణయించడం జరిగింది ఇంతకుముందు అంటే పార్ట్ టైం అనమాట పని ఉంటు వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడ రెగ్యులర్ లాగా ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఎన్ని ప్రశ్నలు అరైజ్ అవుతున్నాయో వస్తున్నాయో ఇక వీలనే గ్రామ స్థాయిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గ్రామ స్థాయిలో ఒక ఐదుగురిని లేకపోతే ఆరుగురిని నియమించాలా ఐదుగురిని లేకపోతే ఆరుగురిని నియమించాలా లేకపోతే గ్రామ స్థాయిలో చూస్తే చూడండి ఇక్కడ ఇవన్నీ ప్రశ్నలే వీటన్ని రెక్టిఫై చేసుకుంటూ కమిటీ సిఫార్సులు ఇవ్వాల్సి ఉంది వెంటనే మీకు ఈ ఐదారు రోజుల్లో నోటిఫికేషన్ అనేది రాదు గ్రామ వార్డు సచివాలంటే గ్రామ స్థాయిలో ఐదు వారి గురిస్తే ఒక గ్రామంలో రెండు వేల మంది జనాభా ఉంటారు ఇంకో గ్రామంలో పదిహేను వేల మంది జనాభా ఉంటారు వీళ్ళకి ఐదుగురే వీళ్ళకి ఐదుగురైతే పెన్షన్స్ ఎక్కడ లేట్ అవుతుంది రెండు వేల స్పీడ్ ఇస్తారు పదిహేను వేల్లో సగం నెలైనా ఇవ్వలేరు పదిహేనో తారీఖు దాకా ఇస్తానే ఉంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలు కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందున్నటువంటి అసలైన సమస్య అంతేకాకుండా స్థాయి కాకుండా అలాగే వార్డు స్థాయి కాకుండా సచివాలయాన్ని జిఎస్డబ్ల్యూ అండ్ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఇక్కడైతే గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే కుదరదండి ఒక గ్రామంలో ఈ పదిహేను వేలున్నక్కడ మూడు నాలుగు సచివాలయాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సచివాలయానికి యూనిట్గా తీసుకొని ఒక ఐదుగురు వాలంటీర్స్ ఇస్తే ఆ గ్రామంలో టోటల్గా ఎంతమంది అవుతారండి ట్వంటీ మెంబర్స్ వాలంటీర్స్ అవుతారు గతంలో అయితే ఒక యాభై మంది ఉండొచ్చు లేదా నలభై మంది ఉండొచ్చు ట్వంటీ మెంబర్స్ అవుతారండి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక ఐదుగురు ఆరుగురుని కనుక ఇస్తే ఏ గ్రామంలో ఎన్నైనా ఉండవచ్చు రాష్ట్రం మొత్తం మీద పదిహేను వేల నాలుగు సచివాలయాలు అయితే ఉన్నాయండి ప్రస్తుతం వీడు సచివాలయాన్ని చొప్పునిచ్చారండి ఒక గ్రామంలో మూడు సచివాలయం ఉన్నాయనుకో మూడు ఐదులు పదిహేను రెండు ఉంటే పది మంది లేకపోతే ఒకటే ఉంటే ఐదు మందే ఉంటారు ఈ యొక్క శాలరీ కూడా పదివేలు రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉంటారు ఇలా ఒక యూనిట్గా తీసుకొని వీరిని జాబ్ చాట్ అనేది జాబ్ చార్ట్ కూడా వీరికి నిర్ణయించవలసి ఉంటుంది జాబ్ చాట్ చేయడానికి కొంచెం టైం పడ్డిద్దమాట మరి విధులు ఏమిటి గతంలో ఉన్న విధులు వేరు ఇప్పుడున్నటువంటి విధులు వేరుగా ఉంటాయి వేరుగా అంటే అవి ఇవి ఒకటే కొంచెం ఇంకా పటిష్ఠిగా రూపిద్దాం ఎందుకంటే పదివేలు ఇస్తున్నాం కాబట్టి ఇంకా పటిష్టంగా రూపొందిద్దాం అనే విధానంలో వీళ్ళ జాబ్ చాటు కూడా పేరచ్చు లేకపోతే వీరి యొక్క నేమ్ కూడా మారిద్ది వాలంటీర్ నేమ్ కూడా మార్చేయచ్చు ఎప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసాకి అన్నదాత సుఖీభవ అనే పేరు కూడా రావడం జరిగింది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా వరుసనే పథకాలు వీటన్నిటి సమీక్షిస్తున్నారు చాలా పని ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా పని ఉంది ఇమ్మీడియట్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అనేది ఇది ఏపీఎస్సి రిక్రూట్మెంట్ కాదు డైరెక్ట్గా విధి విధానాలు ఆల్రెడీ ఉంటాయి ఇన్ని పోస్టులన్నీ ఇవ్వడమే కానీ ఇది గ్రామ వార్డు సచివాలయం గత ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్తున్నారు అయితే మరి గ్రామ వార్డు సచివాలయం గురించి మేము చదవచ్చా చదవలేసారంటే పునాది అదే కదా అది కూడా మీరు చదవాలి అక్కడ పథకాలు కూడా చదవాలి పాత పథకాలు సార్ అంటావు కాదు అది చదివితే దాని మీద ఎంత ఎక్కువ ఇచ్చారని అర్థమవుతుంది ఇక్కడ ఏడు వేలు ఇచ్చారు అది వైఎస్ఆర్ పెన్షన్ కానిక్కి వెయ్యి రూపాయలు కలిపితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయింది అనే విషయం నువ్వు ఇంటర్వ్యూలో చెప్పాలి పాత ఆ ప్రభుత్వం పథకాలు మనకెందుకు లేదు సార్ కొత్త ప్రభుత్వం చదువుతూ ఉంటే నువ్వు అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమగ్రంగా సమాధానం చెప్పలేవు ఇవన్నీ మన అయితే మీకోసము క్షుణ్ణంగా ఉన్నాయండి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ప్రతి జాబ్ చాట్ మీద ప్రశ్నలు అనేది రూపొందించాము అలాగే గత ప్రభుత్వం యొక్క పథకాలు కూడా తెలుసుకుంటే ఈజీగా వీటిని అప్గ్రేడ్ చేసేస్తాం ఈజీగా అప్గ్రేడ్ చేస్తాము అవి దొరకవు అలాగే అసలు అతి ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాంట్లో బిట్స్ దొరకవు మీకు అలాగే గ్రామ సచివాలయం జీవోలో ఆ బిట్స్ దొరకవు పథకాలు ఏముందండి అన్ని నీట్గా ఇచ్చేస్తాం అవి రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోండి చాలామంది అభ్యర్థులైతే మన బుక్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ బిడ్స్ ఎక్కడ దొరకవు సార్ మీరే అందిచ్చారు ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్లకు కూడా ఉపయోగపడతాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏర్పడింది పంచాయతీలు ఏర్పడింది పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా త్రీ టైర్ సిస్టమ్ టూ టైర్ సిస్టమ్ కూడా ఏర్పడిద్ది బలవంతరాయ్ మేహతా కామెడీ త్రీ టైరు అశోక్ మెహతా టూ టైర్ సిస్టమ్ ఇవన్నీ ఆ బుక్కులో మీకైతే చక్కగా అందించబడి ఉన్నవి కాబట్టి ఆ బుక్స్ చాలామంది తీసుకుంటున్నారు తీసుకోండి చాలా ఉపయోగపడుతుంది అది చాలా కష్టపడి మీకు ప్రతి అంశాన్ని కాంపిటేటివ్ అప్రోచ్లు సృష్టిస్తూ రాయబడినటువంటి బుక్స్ అనమాట ఎవరైతే కాంపిటేటివ్ అప్పయర్ అయ్యి సక్సెస్ అయ్యామో వాళ్ళు మీకు అందించిన ఇవి అనమాట ఇంకా రాష్ట్రం మొత్తంలో చాలామంది ఇక వాలంటీర్స్ నోటిఫికేషన్ ఉండవేమో అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మన జైదావ అకాడమీ అయితే ఉంటుంది అనడానికి ఎవిడెన్స్ చెప్తున్నా పాజిటివ్ నేచర్లో ఎవిడెన్స్ ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం ఉండే వాలంటీర్స్ ఉండాల్సిందే నేను మొత్తంగా నీ చెప్పేది ఏంటంటే నా వ్యాఖ్య కాదు నా ప్రకటన కాదు మన హాన్రబుల్ సీఎం గారే ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే వాలంటీర్ ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని కొనసాగిస్తూ పదివేల రూపాయలు శాలరీ ఇస్తాననేసి ప్రకటించారు అలాంటప్పుడు సీఎం గారు ఇచ్చినటువంటి సాక్షాత్తు ఆ యొక్క ప్రకటన అనేది ఒక చట్టంతో సమానం కాబట్టి సీఎం గారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎలా తీసుకుందాం అని కమిటీ సమీక్ష చేసుకొని కమిటీ వేసుకుంటున్నారు తద్వారా కమిటీ అంటే ఎన్నో నెల పడుతుందండి ఒక వారం పది రోజుల్లో ఈ యొక్క ఫస్ట్ జూలై పెన్షన్ ఇచ్చేటప్పటికీ అన్ని విషయాలు అవగతమవుతాయి తెలుస్తాయి అనమాట ఆ యొక్క వాలంటీర్స్ యొక్క ఇంపార్టెన్సు వీళ్ళు ఇంకెలా అప్గ్రేడ్ చేయాలి ఆ యొక్క సచివాలయం సిబ్బంది వ్యాకెన్సీస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టిలోకి వస్తుంది తద్వారా గ్రామ సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషను అలాగే ఈ వాలంటీర్స్ నోటిఫికేషన్ కూడా మీకు ముందే రావడానికి అవకాశం ఇది ఒక్క నెల ప్రాక్టీస్గా ప్రొబేషన్గా ఈ ఒక్క నెల పరిశీలన అర్థమైతే ఆనరబుల్ సీఎం గారు ఈ యొక్క ప్రకటనలు బట్టి మనకి అర్థమవుతుంది కాబట్టి గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్లు ఇవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని రుజువు చేయాలనేది గౌరవ సీఎం గారి యొక్క ఆలోచన అందుకని వాలంటీర్స్ని మీరు అన్ని గ్రామాల్లో లేరు రిజైన్ చేశారు కాబట్టి కాస్త అలా పక్కన ఉండండి మీ మీద సమీక్ష చేసి కమిటీ చేసి చక్కగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అంటే ఐ మీను ఇక్కడ యూనిట్గా ఒక సచివాలయం యూనిట్ తీసుకొని ఇంతమందిని ఐదుగురు ఆరుగురిస్తే పర్ఫెక్ట్గా పెన్షన్లో సరిపోయింది అనేది ఇలా జాబ్ చాటు కూడా నిర్మిస్తున్నారు తద్వారా ఈలోపు అవగాహన లోపం అంటారు కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఈ యొక్క ప్రకటనలు అనేవి చాలా పుకార్లు గాసిప్స్ ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవుతున్నారో మీరు అధైర్యపడొద్దు క్వాలిఫికేషన్ కూడా తగ్గిస్తారు డిగ్రీ కాదు డిగ్రీ అంటే ఆ పంచాయతీలో ఉన్న సెక్రటరీదే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంకా వీరు వచ్చేసరికి ఫంక్షనరీ సచివాలయం త్రీ పాయింట్ జీలో సెలెక్ట్ వాళ్ళది డిగ్రీ కానీ మళ్ళీ డిగ్రీ ఉన్నటువంటి వాలంటీర్స్ని అయితే చాలా తక్కువ మంది ఉంటారు డిగ్రీ బేస్ మీద వాలంటీర్స్కి ఎవరు రారు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే టెన్త్ ఇంటర్మీడియట్ ఇది ఇది మాత్రం ఎక్కువ ఆప్ట్ చేస్తారు ఇంకా డిగ్రీ వాళ్ళు వచ్చినా కానీ తీసుకుంటారు డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ ఈ క్వాలిఫికేషన్కి అయితే కమిటీ సిఫార్సు చేయొచ్చు అనేది ఆలోచన ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది నోటిఫికేషను వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి కమిటీ వేసుకొని మిమ్మల్ని అప్గ్రేడ్ చేసి నైపుణ్య గణన అనేది ఒకటి ఐదోది సంతకం కూడా చేశారు సీఎం గారు మరి గ్రామంలో ఎవరు ఎలా చదివారు వాళ్ళకున్న నైపుణ్యాల స్కిల్స్ ఇవన్నీ ఇంటింటికి తిరిగి ఆ డేటా తెచ్చేది ఎవరండి వాలంటీర్సే సంతకం చే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వాలంటీర్సే తీసుకురావాలంత డేటా కాబట్టి చూడండి ఇక ఇది మీకు అర్థమై ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే పెన్షన్ల పంపిణీలో గ్రామ సచివాలయ సిబ్బంది అందరినీ భాగస్వామ్యం చేయవలను పన్నెండు మంది ఉంటారు ప్రతి గ్రామ సచివాలయంలో పన్నెండు మంది ఉంటారని చెప్పాను మీకు తెలుసు గతంలో వలే ఏ ఒక్క సిబ్బందికి పెన్షన్ల పంపిణీ నుండి మినహాయింపు ఇవ్వరాదని మనం అందరిని పార్టిసిపేట్ చేయమంటున్నారు ఇక సిబ్బంది అందరూ పెన్షన్ల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా సూచనలు ఇవ్వగలరు ఎందుకని సీఎం గారు గ్రామ వార్డు సచివాలయాన్ని ఉపయోగించుకొని పెన్షన్స్ ఇవ్వచ్చు అనే అంశాన్ని రుజువు చేయడానికైతే ఈ గైడ్ లైన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ సీఎం గారు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి దానికి అనుకూలంగా చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజియస్గా చూస్తున్నందున పెన్షన్ల పంపిణీలో కేవలం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మాత్రమే బాధ్యులను చేయకుండా అందరికీ బాధ్యత ఉండేలా వారి యొక్క మదర్ డిపార్ట్మెంట్స్ నుండి ఈ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వవలను తద్వారా ఈ విషయంలో అందరికీ బాధ్యత పెరుగుతుంది కావున ఈ విషయంలో తగు చర్యలు తీసుకోగలరు అంటే పన్నెండు మంది సచివాలయంలో ఉంటారు వాళ్ళకి సంబంధించిన మదర్ డిపార్ట్మెంట్లు కూడా పెన్షన్లో వీళ్ళు పాల్గొంటారు కాబట్టి వీళ్ళకి ఏ విధమైన ఆటంకాలు కలిగించవద్దు పని చెప్పొద్దు ఈ రెండు మూడు రోజులు అనేసి మదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పారనమాట నెక్స్ట్ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కొరత ఇదిగోండి సిబ్బంది కొరత అన్న గవర్నమెంటే గమనించారు తెలుసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సిబ్బంది కొరత తక్కువగా ఉన్నందువలన ఉన్నందున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సిబ్బందికి కూడా పెన్షన్ యాప్ నందు లాగిన్ ఓపెన్ అయ్యే విధంగా చూడగలరు ఇది కూడా పెన్షన్ యాప్ పెన్షన్ యాప్ ఇప్పుడు కొత్తగా వాలంట్రీస్ని తీసుకుంటే వారంలో పెన్షన్ యాప్ ఎలా వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం కూడా రాదు కొత్త వాళ్ళకి ఇక్కడ చాలా టెక్నాలజీ అనేది ఉంది వాళ్ళు యూజ్ చేయాల్సిన టెక్నాలజీ ఉంది ఒక నెల రోజులు ట్రైనింగే ఉంటుంది అలాంటప్పుడు వరుసనే తీసుకొని ఈ యొక్క వారం పది రోజుల్లో ఫస్ట్ తారీఖున పెన్షన్ ఫెయిల్ అయిపోయింది ప్రోగ్రామ్ అందుకని కొత్తగా ఉండే వాలంటీర్స్ని ఒక నెల రిక్రూట్ అయ్యే వాళ్ళని ప్రక్కన పెట్టారనమాట సిబ్బంది కొరత ఇక్కడ చూడండి జిఎస్డబ్ల్యూఎస్లో గ్రామ వార్డు సచివాలయంలో ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయని నేను గతం నుంచి చెప్తూనే ఉన్నానండి ఇంకా పెరగవచ్చు ఈ యొక్క ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ ఉన్నప్పుడు అటు ఇటు అనేది కొంతమందిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఎక్కడో చోట ఖచ్చితంగా పెన్షన్స్లో పాల్గొనే విధంగా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి వెయ్యాలి చేయమని చెప్పడం జరిగింది ఓకేనా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నోటిఫికేషన్ వస్తుందా రాదంటే గవర్నమెంట్ రాదని చెప్పలా గవర్నమెంటు నోటిఫికేషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలి ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది టెక్నాలజీ ఎలా వాడాలో కూడా అప్డేట్స్ మరియు ట్రైనింగ్ సెషన్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చినా జూలై ఫస్ట్ తారీఖున మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు ఎందుకంటే ఫెయిల్ అయితే గవర్నమెంట్కి అప్రతిష్ట అలాగే ఇదిగో ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఫస్ట్ స్కీమ్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్ నూతన ప్రభుత్వంలో అందుకని ఫెయిల్యూర్ అయ్యే అవకాశం లేకుండా చేయమని గవర్నమెంటు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే క్రింది కార్యాలయాలకి ఎవరైతే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటారో వాళ్ళకి అందించారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు కంగారు పడుతున్నట్టుగా వాలంటీర్ నోటిఫికేషన్ ఉండదేమో గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఉండదేమో అని గవర్నమెంట్ ఏం చేయట్లే గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి వీటిని ఎలా పోగొడతారు పోగొట్టరు ఇవి కూడా అందులో కలుస్తాయి కాబట్టి ఇక్కడ శాలరీస్ కూడా తక్కువే ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చినటువంటి మంచి పేరు కూడా ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆ ఇచ్చేది ఏదో జాబ్ చార్ట్స్ పర్ఫెక్ట్గా చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క గ్రామ వారి నియమించుకోవడం అలాగే వీరి సేవలు అవసరమైతే మండల స్థాయిలో కూడా వినియోగించుకోవడానికి ఒక జాబ్ చార్ట్ తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూస్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలామంది నిస్సృహ నిర్లక్ష్యంలో లేకపోతే ఇక రాదేమో అనేటటువంటి బాధలో ఉంటారు మొన్న క్యాబినెట్ మీటింగ్ చూసి కాబట్టి వారికి కూడా ఇన్ఫర్మేషన్ మీరు పంపించారనుకోండి వారు కూడా వారి జీవితాలకు కూడా మీరు వెలిగించినట్లు ఉంటుంది వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉండదు ఎలాంటి హెల్ప్ అనేది చేయాలి మనీ కాదండి ఒక వెయ్యి రెండు వేలు పదివేలు ఇస్తే అయిపోతాయి ఇక కెరీర్కి సంబంధించినట్టు హెల్ప్ చేస్తే జీవితాంతో వారు మీకు రుణపడి ఉంటారు కాబట్టి ఇది మన యాస్ప్రెండ్స్ అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానము గవర్నమెంట్ యొక్క దృష్టి విధానం ఏంటి సార్ నోటిఫికేషన్ మీద వస్తుందా రాదా అన్నారు దీన్ని బట్టి అసలు వీరి ఉద్దేశము వాలంటీర్స్ని పక్కన పెడతానికి ఉండేటువంటి ఉద్దేశం అనేది నేను మీకు తెలియచేశాను విత్ ఎవడేస్తూ ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వవము అని కూడా ఏ ప్ర ఏ అధికారులు ఏ మినిస్టర్ గారు ఎవరు చెప్పలా అప్గ్రేడ్ చేస్తామని సమీక్ష చేసి ఇంకా పటిష్టంగా ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆ డిపార్ట్మెంట్ని అప్గ్రేడ్ చేస్తామంటున్నారు కానీ వారిని తీసివేస్తాము లేకపోతే వారిని తొలగిస్తాము చేస్తాము చేస్తామనే వ్యాఖ్యలు అనేది చేయలేదు ప్రకటన చేయలేదు బయటకు కూడా రాలేదు ఏదన్నా యూట్యూబ్ల్లోనో లేకపోతే ఏదన్నా సోషల్ మీడియాలోనూ అనుకోని వార్తలు వస్తున్నాయి వాటిని స్టిక్ అని వాడికి వాటికి ఏ విధమైనటువంటి సాక్ష్యాలు రుజువులు కూడా ఉండవు కేవలం ఊహాలే మీ బ్రెయిన్ పాడైపోతుందనమాట కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మీకోసమే ఈ ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి గతంలో ఉన్నటువంటి ఇంటర్వ్యూలు జరిగే సమయంలో కూడా అక్కడ ఉండి చూడటం జరిగింది ఇంటర్వ్యూ చేయబడినటువంటి వాలంటీర్స్ని కూడా మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగారు అని తెలుసుకోవడం జరిగింది తద్వారా మాకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఈ బుక్స్ అన్నీ మీకు ఉపయోగపడే రీతిలో మేము రాయడం జరిగింది రాష్ట్రంలో మీకు ఎక్కడ ఇలాంటి బుక్స్ కానీ ఇలాంటి సమాచారం కానీ ప్రత్యక్షంగా మీకైతే దొరకదు అందుకనే ఈ బుక్స్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుందండి ఈ థౌజండ్ బిడ్స్ అనేవి మీకు మెయిన్ ఇందులో కనుక చూసినట్లయితే మీరు పనిచేయాల్సింది ఎక్కడండి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు కాబట్టి దీంట్లో ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉండాలి అలాగే పంచాయతీరాజ్ చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఇందులో ఉన్నాయండి నాలుగు అంశాలు అలాగే ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు కూడా ఉన్నవి ఇవన్నీ మీకున్నవి దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తాం ఈ పథకాలు పాలసీలు పెద్ద ఇంపార్టెంట్ కాదండి దానికి సంబంధించినటువంటి కొంచెం అప్గ్రేడ్ చేస్తాం మెయిన్గా కనుక చూస్తే ఇవి మెయిన్ మనకి మన క్లాసెస్ మొత్తం ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏవిస్తే ఆ పథకాన్ని మీకు అప్గ్రేడ్ చేస్తాం ఆరు పథకాలే ఆరు ప్లస్ వేటి నుంచి వేటి వచ్చినా తెలియాలి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుగా మారింది అప్పుడు ఎంత మూడు వేలు ఉంటే వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ఇస్తున్నారు మొట్టమొదటి జూలై తారీఖున జూలై ఫస్ట్ ఎంత ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారు అనేది మీరు ఇంటర్వ్యూలో టకటకట చెప్పాలి దేనిగా రూపాంతరం చెందింది అనేది ఓకేనా కాబట్టి ఈ సమాచారం మీ దగ్గర ఉంటే మీరు పర్ఫెక్ట్గా రాణిస్తారు మీకు ఉద్యోగం అనేది కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇక రికమెండేషన్ల మీదనో లేకపోతే ఏదైనా సిఫార్సుల మీద ఈ రిక్రూట్మెంట్ చేసేటట్టు కనిపించట్లా ఎందుకంటే ముగ్గురు ప్రభుత్వాలు ఉన్నారు ముగ్గురులో ఒక వాలంటీర్లకి ఎవరికి ఇస్తారు కాబట్టి అందరినీ ఇంటర్వ్యూ చేయండి లేకపోతే అభ్యర్థులు ఎక్కువైతే వారి యొక్క విశక్షణాధికారం ప్రతి మండల స్థాయిలో చిన్న ఎగ్జామ్ పెట్టి ఐదు వేల మంది వచ్చారని పదివేలు జీతం కాబట్టి శాలరీ కూడా తక్కువ ఎక్కువ మంది ఈసారి అప్లై చేస్తారండి ఐదు వేల మంది వస్తే ఐదు వేల మందికి ఇంటర్వ్యూ చేయలేరుగా చిన్న ఎగ్జామ్ ఏం అడగాలి ఇవే అడుగుతారు గతంలో ఉన్నటువంటి ఈ పెన్షన్ ఏ విధంగా రూపొందింది ఎంత మొత్తం పెంచారు అట్లా అడుగుతారు కాబట్టి ఆ విధంగా మనం ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే ఎలాగైనా మీరు ఆన్సర్స్ అనేవి రాయొచ్చు కాబట్టి ఈ సబ్జెక్టు మీకు అందుబాటులో మనం జైదవ్ అకాడమీ తీసుకొచ్చింది గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా పదిహేడు మంది ఫ్యాకల్టీతో ఇవన్నీ మీకోసం మంచి ప్రణాళిక వెల్ డిజైన్ చేసి కాంపిటేటివ్ అప్రోచ్లో రాశారండి ఇకపోతే ఈ యొక్క బుక్ అనేది అందరి దగ్గర ఉండాలి ఇది కాంపిటేటివ్ గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ ప్రతి వాళ్ళ దగ్గర ఈ బిట్స్ ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి ఇది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ మీకు పోస్టల్ ఛార్జీ యాభై రూపాయలే చాలామంది కొరియర్లో పంపని ఎంత డబ్బు అయినా ఇస్తాం సార్ మాకు ఇమీడియట్గా వచ్చేసిగా కొరియర్లో పంపండి అంటున్నారు అండి రిజిస్టర్ పార్సల్ సర్వీస్ అయితే పోస్టల్ గవర్నమెంట్ది పర్ఫెక్ట్గా రెండు మూడు రోజులు లేట్ అయినా మీకు ఇంటికి తెచ్చి సైన్ చేసుకొని ఇస్తారు అదే కనుక కొరియర్ అయితే ఎక్కడో ఇంకొక ఊర్లో టౌన్కి వెళ్ళి మీరు తీసుకోవాల్సి వస్తుంది ఆడపిల్లలు తీసుకోరు తీసుకోలేరు అనే ఉద్దేశంతో మేము ఈ పార్సిల్ సర్వీసు గవర్నమెంట్ ప్రతి ఊరిలో ఉంటుంది ఇంటికి వచ్చి మీకు సైన్ చేయించుకొని మీ యొక్క పార్సిల్ మీకు ఇస్తారు కాబట్టి యాభై రూపాయలతో సరిపోతుంది అదే కనుక మళ్ళీ కొరియర్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటారు రెండు ఖర్చు వద్దు ఇది మీకు రెండు మూడు రోజులు నాలుగు రోజులైనా వచ్చేది కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అప్రాక్సిమేట్గా ఇది కనుక మీరు ఫోన్పేలో కట్టి ఫోన్పేలో కట్టి ఏ నెంబర్కి కట్టాలంటే ఇదిగోండి నేను ప్రతి వీడలు చూపుతున్నా నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మూడు వందల యాభై రూపాయలను పంపించి కింద మీ ఫుల్ అడ్రస్ మీ అడ్రస్ ఎలా అయితే మీ ఇంటికి ఫాస్ట్కి వస్తుందో అలా రాయండి పిన్ కోడ్తో అలాగే ఈ యొక్క బుక్ నేమ్ కూడా రాయండి ఎందుకంటే మన ప్యాకింగ్ సిబ్బంది ఎవరైతే పోస్టల్కి ప్యాక్ చేస్తూ ఉంటారో వారికి అర్థమైంది ఇమీడియట్గా ఆ బుక్ తీసి అందులో పెట్టి నేమ్ రాసేసి అదే ప్యాక్ చేసి ఒక ఫోటో తీసి మీ వాట్సాప్కి పెడతారు పోస్ట్ చేస్తాం సార్ ఇదిగోండి మీ ప్యాక్ అని అంత అకౌంటబులిటీగా మన జైదా అక్కడ ముందే ప్రస్తుతం ఉన్నటువంటి మోసాల నేపథ్యంలో మనమైతే ప్యాక్ చేసిన తర్వాత ఒక ఫోటో తీసి మీరు మాకు వాట్సాప్లో పెడతారుగా ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ దాని కిందే మనం ప్యాక్ చేసినటువంటి ఫోటో కూడా మీకు పంపుతున్నాం అనమాట ఓకేనా అంత అకౌంటబులిటీగా ట్రస్ట్గా అనేది మన ఇన్స్టిట్యూట్ ఉంది చూడండి ఇది ఈ బుక్ అందరి దగ్గర ఉండాలి ఎవరు కేటగిరీ వన్ రాజసేవలు కేటగిరీ వన్ రాజసేవలు ఎవరు పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిన్ విఆర్ఓ మహిళా పోలీస్ వెల్ఫేర్ వీరికి ఈ బుక్ ఉండాలి ఈ బుక్ ఉండాలి ఇదేమో దిశానిర్దేశం డైరెక్షన్స్ తెలిపిద్ది కేటగిరీ వన్కి ఇదేమో అన్ని స్కీమ్స్ గురించి ఒక్క మార్కే ఉద్యోగం పోవడానికి అవకాశం ఒక్క మార్కే సేమ్ మార్క్తో కూడా ఉద్యోగం పోతుంది సేమ్ మార్క్ అది నా విషయంలో జరిగిందండి ఇప్పుడు అప్రస్తుతం అది నిజం మీకు నిరూపిస్తాం ఒకే మార్కు మీద నలుగురు ఉన్నాం ఫస్ట్ ఇద్దరికి వచ్చింది నెక్స్ట్ ఇద్దరికి రాలేదు ఒకే మార్కు ఒక మార్కు తక్కువ కూడా కాదు అది కాబట్టి చూడండి ఇక్కడ ఇవన్నీ మీకు ఒక్కొక్క మార్క్ కాదు మీరు ఈ బుక్స్ కని చదివితే ఎక్కువ వేరియేషను మీతో పాటు మీ పక్కన ఉన్న వాడితే ఎక్కువ వేరియేషన్ తక్కువ సమయంలో పొందుతారని మళ్ళా మళ్ళీ మీరు చెబుతున్నానండి ఈ బుక్ కేటగిరీ వన్ దీనికి రాసేవాళ్ళు ఈ బుక్ తీసుకోండి అలాగే ఈ బుక్ ఈ రెండు బుక్కులు తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ అవుతాయి సెవెన్ హండ్రెడ్ ఫోన్పే చేయండి మీ యొక్క ఫుల్ అడ్రస్ రాయండి బుక్ నేమ్ కూడా రాసుకోండి చక్కగా హ్యాపీగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టినా లేకపోతే ఇంటర్వ్యూ పెట్టినా మీ యొక్క ఆన్సర్స్ అనేవి పటిష్టంగా ఉండే విధంగా ఈ బుక్స్ అయితే తయారు చేసేవండి ఇక నెక్స్ట్ ఎవరైతే కేటగిరీ టూకి ప్రిపేర్ అవుతున్నారో గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ ఎస్టెంట్ బుక్ ఉందండి ఆ బుక్ ఇది ప్లస్ ఇది ఈ రెండు కొనుక్కోండి చాలా ఉపయోగపడతాయి సెవెన్ హండ్రెడ్కి బుక్ నేమని రాసుకోండి ఇక నెక్స్ట్ విలేజ్ సర్వేర్ విలేజ్ సర్వేరు ప్లస్ ఇది కూడా థౌజండ్ బిడ్స్ తీసుకోండి అది ఫస్ట్ బుక్ థౌజండ్ బిడ్స్ అని రాయండి ప్లస్ విలేజ్ సర్వేయర్ విలేజ్ సర్వేయర్ మొత్తం సెవెన్ హండ్రెడ్ చేసుకోండి అలాగే డిజిటల్ ఎస్టేట్ కూడా అలాగే సెవెన్ హండ్రెడ్ రెండు బుక్కులు చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది చాలామంది రాష్ట్ర స్థాయిలో చాలామంది మన విద్యార్థులైతే ఈ యొక్క బుక్స్ అయితే ఆర్డర్ పెడుతున్నారు తీసుకుంటున్నారు మేము ఇమ్మీడియట్గా మన స్టాఫ్స్తో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి మీ ఆర్డర్ పెట్టినందుకు మరి అందరికీ మీకు ధన్యవాదాలు అలాగే మాకు హండ్రెడ్ సబ్జెక్ట్ సబ్జెక్టు కూడా కావాలనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు స్పెషల్ ఆఫర్లు అండి స్పెషల్ ఆఫర్లో ఈ కోర్సెస్ ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో అన్నమాట ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నోటిఫికేషన్ ఇస్తే పెరిగిద్దనమాట ఇది కేటగిరీ వన్ పోస్టులకి పంచాయత్ సెక్రటరీ వార్డ్ అడ్మీన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ మహిళా పోలీసు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దీనికి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదే వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే మనం ఎట్లయితే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము అలాగే ప్లే వెళ్ళి జైదో అకాడమీ అని టైప్ చేస్తే మన సింబల్ వస్తుంది లోగో డౌన్లోడ్ చేసుకోండి కింద స్టోర్ అని ఉంటుంది ఆ స్టోర్లో అన్ని కోర్సులు ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వచ్చింది ఆ అవన్నీ చెక్ చేసుకొని మీకు ఏ కోర్సు కావాలో దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఫోన్పేతో కట్టుకుంటే మీ క్లాసులైనా వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు ఎంప్లాయీసు గృహిణులకి చాలా ఉపయోగపడుతుంది ఈ కోర్సు ఉద్యోగం అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఖర్చుతో బెల్ డిజైన్ ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్గా అకాడమిక్ వేరు కాంపిటేటివ్ అప్రోచ్ వేరండి అండి ఎకడమిక్స్ చదివితే సబ్జెక్ట్ వచ్చేది కానీ ఉద్యోగం రాదు అదే కాంపిటేటివ్ అప్రోచ్లో కానీ చదివితే ఉద్యోగం వస్తుంది అలా మేము తయారు చేసామన్నమాట మా యొక్క అనుబంధం ఏపీ డిజిటల్ అసిస్టెంట్స్ అట్లనే ఐదు వేల రూపాయలు ఉన్నది ఇప్పుడు కేవలం స్పెషల్ ఆఫర్లో వన్ ట్రిబుల్ నైన్ ఇక విలేజ్ సర్వేర్లో ఫైవ్ థౌజండ్ ఉన్నది ఇప్పుడు వన్ ట్రిబుల్ నైన్ ఇవన్నీ పార్ట్ ఏ పార్ట్ బి మరియు థౌజండ్ విడిసేస్తాం కింద ఇప్పుడు మనం అనుకున్న బుక్స్ విలేజ్ సర్వేర్కి రెండు వందల తొంభై తొమ్మిది ఆ బుక్ కూడా ఇది కనుక్కుంటే ఫ్రీగా సాఫ్ట్ కాఫీ అందులోనే ఉంటుంది మీకు మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఆ బుక్ ఈ కోర్సులో జాయిన్ అయితే బుక్ కొనాల్సిన పని ఉండదండి ఇంకెవరైతే ఆ జూనియర్ లైన్ మ్యాన్కి జేఎల్ఎమ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికైతే అయితే ప్రజెంట్ మూడు వేలు ఉన్న కోర్సు వన్ ట్రిపుల్ నైన్కే అందుబాటులో ఉందండి ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే రీతిలో తయారు చేసిన కోర్సులు ఎవరైతే మేము ఆ ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వడం కొంచెం కష్టం సార్ టెక్నికల్గా ఉందనుకుంటే ఈ అమౌంటు ఫోన్పే చేసి ఫోన్పే చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫోన్పే చేసి సార్ మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ మాకు లాగిన్ ఇవ్వని చెప్తే మన కంప్యూటర్ ఫ్యాకల్టీ మీకు ఆ విధంగా ఆ క్లాసెస్ ఎలా వస్తే ఎలా చూడాలి కూడా గైడ్ లైన్స్ ఇచ్చి చక్కగా క్లాసెస్ చూసే విధంగా మీకు ట్రైన్ చేస్తారు ఎన్ని కోర్సులు అంతేనండి వన్ ట్రిపుల్ నైను మీరు ఫోన్ చేసుకో మీరు ఫోన్పే చేసి కింద ఆన్లైన్ క్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్ కావాలి సార్ అంటే వన్ ట్రిపుల్ నైన్ రాస్తే మీకు రెండు వందల తొంభై తొమ్మిది ఆ బుక్ కూడా సాఫ్ట్ కాపీ వచ్చింది అనమాట ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ మీకైతే వాలంటీర్ వ్యవస్థ మీద నేను చెప్తున్నానండి చాలామంది నెగిటివ్గా ఉన్నారు గవర్నమెంట్ అయితే మొదట్లోనే ప్రకటన చేశారు ఇస్తామని పదివేల శాలరీతో ఇస్తా ఉన్నారు ఎక్కడ డివియేట్ అవ్వలేదు కాబట్టి అది నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి గ్రామ వార్డు సచివాలకు సంబంధించిన అంతో ఇంతో నాలెడ్జ్ అనేది ఉండాలి పథకాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అలాగే పంచాయతీరాజ్ చట్టం గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి అవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తున్న సంస్థ మన జైదో అకాడమీ ముందు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా వచ్చింది ఆ తర్వాత గ్రామ వారి సచివాలయ త్రీ పాయింట్ జీరో కూడా సిబ్బంది కొరతుందని అక్కడ చూశారు కాబట్టి అవి కూడా ఫిల్ చేసి పటిష్టంగా చేసి ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం యువతని ఉపయోగించుకుంటుంది అనటంలో ఏ విధమైన సందేహాలు లేవు మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి కాబట్టి నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా ఈ లెక్కన ఎస్ అని నేను చెప్తున్నా వస్తుంది అని ప్రభుత్వ విధానం కూడా మీకు చెప్పాను ఇప్పుడు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి పాజిటివ్గా ఉండండి మిగతాయి నెగిటివ్ న్యూస్ చూసి బ్రెయిన్ పాడు చేసుకోవద్దు ఎవరైతే పోస్టల్ ఆర్డర్ పెడతారో బుక్స్ దయచేసి ఫోన్లు చేయొద్దు ఆ యొక్క మూడు స్టెప్స్ వేయమంట మీరు ఫస్ట్ ఫోన్పే చేయండి ఫోన్పే చేయండి అలాగే మీ ఫుల్ అడ్రస్ మళ్ళీ చెబుతున్నా ఫుల్ అడ్రస్ ఆ యొక్క వాట్సాప్లో పంపండి బుక్ నేమ్ రాయండి ఇక ఈ మూడు పనులు చేయండి చేస్తే మీరు ఫోన్ కూడా చేయాల్సిన పని లేదు వెంటనే మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో మీకు అదే వాట్సాప్లో మీ వాట్సాప్లోకి పంపడం జరిగింది వచ్చేసింది మళ్ళీ నేను లిఫ్ట్ చేయలేదు క్లాసుల్లో ఇలా ఉంటాము లిఫ్ట్ చేయలేదని భావించొద్దు జైదవ్ అకాడమీ మీకు అకౌంటబుల్ మన వీడియో చూడండి ఏమి మేము ఇక్కడ తమ్ముని వేస్తాము అదే చెప్తాం ఇత ఎవిడెన్స్తో ఓకేనా ట్రస్ట్ ఉన్నటువంటి మన యొక్క సంస్థ అండి దయచేసి మీరు ఇలా చేయండి ఇప్పటివరకు ఈ వీడియోని పరిశీలించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్